శారీ కడితే అచ్చం సావిత్రిలా ఉండేదిరా మామ ఇప్పుడు అచ్చం మీ చెల్లిలా ఉందిరా చీనీ లైఫ్ లో బట్టల్ చూడకూడదురా అదేంటే అదేరా పూతు బొమ్మ మీ వంశమా చిచీని పీలుక పీలుకాకు బ్రదర్ రై వాడికి తెలి కడతాను నిన్నటిదాకా వీడిని మామా అంటువే వాడివి సడన్ గా స్పూన్ మార్చేవేంట్రా నీ నీడి సిస్టర్ కి సైడ్ కొడుతున్నప్పుడు మామా అనేవాణ్ణి మరి ఇప్పుడు వీడు నా చెల్లెలకి లైనేస్తున్నాడు బే వావ్ వీడి చెల్లెలు వాడి సిస్టరు టూ డ్రీమ్స్ రై వీడు పెద్ద సెల్ఫ్ రా చా నేను డోర్ అనుకునాలే చాపండి ముందట దేకండి చీనే చెల్లి పెద్ద ఏడ్స్ కూర్చురా టేస్ట్ లేని వేస్ట్ పిల్లరా వీడు గుమేయండి अंके बैठ पड़ता हलो रोजा ఏరా కోడింగ్ సరిపోలేదా ఈ సీన్ అంత స్పీడ్ గా స్పెండ్ అయ్యిందా ఏ ప్రభు ఎక్కడ ఉన్నావు ఏ మామా పిలిచావా నీ అబ్బా ప్రభు అంటే జీసస్ లార్డ్ ని పిలిచారా గాడిద నువ్వు కొల్లు జాకలేస్తావరా నీ అబ్బా సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ విజయ్ ఏది నీ కోత ముక్కేరి సార్ నేను ఏం పాపం చేశాను సార్ అలా అంటారు ఏం పాపం చేశారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పుడు బళ్ళో వేసినప్పుడు మొదట మీకు నేర్పించేది గురుదేవో భవ అవును మీరు కాలేజీలోకి వచ్చేసరికి మా జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్ యువర్ పార్ట్ అందుకే నాకు ఎక్కడ పడితే అక్కడ మండుతుంది ఇప్పుడు అక్కడ మండుతుందో విజయ్ నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నావు నువ్వు కూడా ఈ బాబతే అన్నమాట అయ్యయ్యో సార్ నేను కదా సార్ అక్కడ ఈ మాత్రం వయసు పెట్టి పట్టలేదా నీకు జాబ్ ఎవడిచ్చాడు అనుకున్నానరా కోతి వేదవలనే అనుకున్నాను కంటికి కనిపించండి రా సౌండ్ లేకుండా బాధేస్తాను అప్పాజీ గారు ఎవర్నండి సౌండ్ లేకుండా పిగుతాను అంటున్నారు నా కంటికి కనపడనివ్వండి ఒరేయ్ కోతివేదవలారా చెట్టు చాటు నుంచి కారు కూతలు కొయడం కాదురా మీకు దమ్ము ఉంటే బయటికి రండిరా కాలేజీ మిస్ అవ్వా అప్పాజీ గారు మీరు అనవసరంగా ఆవేశపడకండి అలా ఆవేశపడడం వల్ల మీకు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఆ పైన హార్ట్ అటాక్ వస్తుంది మీ ఆరోగ్యం గురించి చెప్తే నన్ను ఇలా పీకారంటండి మీరు విజయ్ నేను ఇప్పుడు ఇతను ఏమైనా అడిగానా ఏం అడగలేదు సార్ అనవసరంగా ఇతరుల విషయంలో ఇన్వాల్వ్ అయితే నాకు ఎక్కడో కాలు ఇప్పుడు ఎక్కడ కాలుతుందో చెప్పు అపాయింట్మెంట్ రాస్తా చూసారా మీ మీద ఎంతటి గురుభక్తో గురుభక్త సార్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అనవసరంగా పరాయి మగాళ్ళ నోట్లో వేలి పెట్టకూడదని కదా ఇంకెప్పుడు పెట్టకండి పదండి పేసండి ఇప్పటికి సెట్ అయ్యావరా విజయ్ 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 ఏయ్ దిగు ఏంటి నా బైక్ ఎందుకు ఎక్కావు చెప్పు నీ వెహికల్ రిపేరా కాదు మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసాం కనీసం నిన్ను నా వైపు ఒక్కసారిగా టర్న్ చేసుకోలేకపోయాను సో ఫైనల్ ట్రై అంత లేదు గాని వేరే వాళ్ళ ఎవరైనా ట్రై చేసుకో తొందరగా పెళ్ళైన అవుతుంది తొట్టికేంటి కార్టూన్స్ వద్దు గురు నీలాంటి జెంట్స్ కావాలి అయినా నీ హార్ట్ కాళ్ళే కదా నాకు ఇచ్చేకూడదు ఇప్పుడు కాదులే మరి ఎప్పుడు అమ్మ తల్లి ఎప్పటికీ కాదు నన్ను వదిలే ప్లీజ్ విజయ్ మామ టైటిల్ సత్తిరి పెళ్ళి మామ టెన్షన్ పడొద్దురా రెండు సెకండ్ రా ఆ చిడి రంబాబ్గాడు మంచి రేంజ్ రా సిడి రంబాబు బటర్ఫ్లైల స్పెషలిస్ట్ మంచి రేంజ్ అరే నీ అబ్బా అర గంట నుంచి చూస్తున్నాము ఓ షిట్
బటర్ఫ్లై మూల ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఈ రోజు అన్ని మీకు శుభాలే. ఏమైంది సార్? ఏమైందని అలా కూడు అడుగుతారు ఏమిటి? మీరిద్దరు ఇలా గుద్దుతారని తెలుసుంటే నా శరీరం నిండా కవచం పెట్టించుకుని వచ్చేవాడిని. సార్, ఇనప సమ్మెటతో కొట్టినట్టు దిమ్మ తిరిగిపోయింది బాబు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? కుళ్ళు చోకలేకు. నేను చిన్నప్పటి నుంచి అంతే సార్. అలా అడ్డంగా యముడి వాహనంలా తల తిప్పకపోతే, అదే మీరు కొంచెం తావిస్తే నా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి నా పాఠాలేవో నేను చెప్పుకు చేస్తాను. మేము ఇద్దరం ప్రేమించుకోవడానికి వెళ్తున్నాం సార్. చావండి అయితే. అదే వెళ్ళండి అయితే. బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్ కలికాలం. మీరిద్దరు నిండుగా భారీ దంపతుల్లా బతికి చావండి. నాకు హాయ్ మోడల్స్ అండ్ రౌడీస్, గుడ్ మార్నింగ్. ఏడ్చాలే. ఎవడ్రా సౌండ్ రాకుండా కొడతా, ఎక్స్ట్రా మాట్లాడితే. అంతొద్దు. ఇట్లారా? కాదు మాస్టర్. గుసగుసలొద్దు, గోబ పగిలిపోద్ది. నేను అసలే చండశేషనుణ్ణి. చెప్పింది నోరు మూసుకుని వినడం నేర్చుకోండి. నీకు తెలుసో లేదో నేను కడప నుంచి వచ్చా. ఏ బ్యాచ్? నరసింహనాయుడు బ్యాచీరా. బాంబులేవి మీ గడపలో పెట్టాడు. ఈ ఇయర్ ఫస్ట్ వీక్ లో క్లాస్ తీసుకున్నాను కాబట్టి అందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తున్నాను. ఇంకోసారి సౌండ్ వచ్చిందో. సౌండ్ రాకుండా కొడతాడు. ఎగ్జాక్ట్లీ. బుద్ధిమంతుడు పైకి వస్తావు. అడ్జస్ట్మెంట్ ఏంటంటే తెలుగు మాస్టర్ అని జంబులింగ్ ఎక్కడ తెచ్చాడో ప్రిన్సిపల్ గారికి తెలియదు కాబట్టి హిస్టరీ మాస్టర్ అని నన్ను ఈ అడ్జస్ట్మెంట్ కి పంపించారు. కాబట్టి తెలుగు పాఠం చెప్పేటప్పుడు చిన్న చిన్న తొట్టుపాట్లు పొరపాట్లు జరిగినా తప్పుడు కథలు చెప్పినా కొంచెం కోఆపరేట్ చేయాలి. ట్రై చేస్తాంలే. నరకాసుర వధ అనే కథను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకు సార్ మాకు ఈ బాధ? ఇప్పుడే కదా కొంచెం కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. సత్యభామ, సత్యభామ నిన్నే మాస్టర్ కూతేస్తున్నాడు. ఎవడా? నేనే సార్. సత్యభామ అని పిలిచారు కదా, ఫుల్ స్లీపింగ్, ఈవినింగ్ దాకలివ్వదు. నీకెందుకురా? రాత్రి ఎఫ్టీవీ ఎంటీవీ చూసి అలిసిపోయి ఉంటుంది, పాపం రెస్ట్ తీసుకునిరా. అయినా నేను చెప్పబోయే సత్యభామ ఈ సత్యభామ కాదురా, నా కథలో సత్యభామ. కథలో సత్యభామతో కూడా మాట్లాడతారా సార్? సౌండ్ రాకుండా. ఇడియట్స్, హాఫ్ నాలెడ్జ్ వ్యధంలో సెంచరీ టైం ఇచ్చిన మీరు డెవలప్ కారురా. స్టూపిడ్స్, ఫూల్స్, ఇడియట్స్, రాస్కల్స్, రోమియో. అప్పాజీ గారు, అప్పాజీ గారు, అప్పాజీ గారు, ఏమిటండి ఆవేశం, ఏమిటా కోపం? తిట్లన్నీ ఆంగ్లంలో తిడతారంటండి, ఎంత చక్కగా తెలుగులో తిట్టగా. ఇదా మీ సమస్య? నేను ఇంకేదో అనుకోని కంగారు. ఏమీ లేదు. తిట్లు ఇంగ్లీష్ లో తిట్టారా తెలుగులో తిట్టారా అన్నది సమస్య కాదు. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడారు? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? తిడతారేమిటండి? తెలుగులో తిట్లంటే ఏమిటి? ఏమిటి? అమ్మ, అక్క, అలి అని ఉంటాయి. ఆ తిట్లు వీళ్ళని నేను తిరిగితే నా పాటలు ఏమైనా ఉంచుతారా వీళ్ళు? అది అసలు మీరు చెప్పదలుచుకున్నది క్లాస్ రూమ్ కెళ్ళి చెప్పండి. అది కాదండి. వెళ్ళండి. అప్పాజీ గారు ఆంగ్లంలో మిమ్మల్ని అమ్మనాభూతులు ఎందుకు తిడుతున్నారో ఇప్పుడు నాకు బోధపడింది. ఇడియట్స్, బ్రూట్స్. ఎవరిని సార్? నిన్నేరా దున్నపోతా, కుక్క, నక్క, ఎలుగుబంటి, పంది, అబ్బ, ఖడ్గమృగంలా గుద్దావురా, గాడిద. ఆరాధన సార్? ఎవరు? అది కాదు, అదొక ఫీలింగ్. అబ్బా, అవును. నా క్లాస్ ఎందుకు ఎగ్గొట్టావమ్మా? మీ ఫేస్ చూసే బదులు ఎట్టనో పుట్టనో చూస్తే మనశ్శాంతిగా ఉంటుందని. నాకు నువ్వు, నీకు నేను. అబ్బా, వైద్యం బాగా ముదిరిపోయింది. లేజర్ అవగానే హాజరవుతా, అప్పుడు చూస్తాడు రాడు ఈ పని. మిమ్మల్ని బాగుపరచడం ఆ భగవంతుడి తరం కూడా కాదు, మీరింతే ఈ జన్మకింతే. ఓరి నాయను, కొండని ఢీ కొట్టడం అంటే ఇదే కావచ్చు. ఏమైంది వీడికి వైద్య ప్రకోపం? 24, 25, 26. ఎంత నేరా? 62 rupees. అవును, నీ దగ్గర ఎంత నేరా? రెండే చారణాలు నేరా. చప్పరించద్దు బొగ్గు బ్లాకు. మావా, ఒరే మావా, కొంపు తీసి వీడికి ఏమైనా లాటరీ తగిలిందా? చావు కేక పెడుతున్నాడు. అంత లేదు.
అంత్రాక్స్ వచ్చిన తారుపెంట్రా. ఏం లేదు మామా, ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ రా. ముందు గుడ్ న్యూస్ చెప్పు. అదే మన రిజల్ట్స్ వచ్చారా? Hi guys, I'm doing great. Bye. Super. Ra. Hey, Papa, adiri pendi mama. Hello, who are you? I'm Palakunda. I'm Muru. Muralai.